చేసుకుంటా మేకుంది, మేకలున్నాయి. మేకలవాడు రోజు అడుగుకి వెళ్ళి అడుగులో నీప్పుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. రోజునే గాలి వాన వచ్చింది. గాలి వాన వస్తే అప్పుడే గాలి వాన వచ్చింది. గాలి వాన వస్తే అన్నీ గబ్బుగా పరిగెట్టుకుపోయాయి. పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇంటి మేక నడవలేక మెల్లి మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. అది ఒక గృహం. ఇంకా నడవలేక గృహలో దూరుంది అనమాట. కొంతసేపు అయ్యాకను పెద్ద పులి వచ్చింది. ఏయ్, నా గృహలో ఎవరో దూరారు అంది. వెళ్ళిపోతూ ఒక్క గారి చేస్తూ ఆ పళంగా ధైర్యం చేస్తుంది. ధైర్యం తీసుకుని, ఏ నేను గొర్రమూతను రా, మూడు పుల్లులు మింగేయాను, నువ్వు ఆఖరి పుల్లు రా మింగేస్తాను. అమ్మ బాబు ఇది నాకన్నా ఇదే ఇందిరా బాబు అని గపకపా 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 పరిగెట్టుకుపోతుంది. అప్పుడు నక్క జారిపడి, పులిబావ పులిబావ ఎక్కడికి పరిగెట్టుకుపోతున్నా అంత కంగారేంటి, ఏంటి నీకు వచ్చిన ఆపరేటి? అలా కాదమ్మా, నేను పరిగెడితే ఒక గుర్రం పోతుంది, ఆ గుర్రం పోతున్నాను మింగేస్తానండి అని చేత పరిగెట్టుకుపోతున్నాను. అప్పుడు ఏం చేయండి, నీకేం భయం లేదు బాబా, నేనున్నాను అని దాన్ని నేను తీసుకెళ్తాను. అప్పుడు ఏం చేసింది తెలియగాను, కాడు కట్టుకుని పురికి పీక కట్టుకుని నక్కకేమో కాలు కట్టు, ఇద్దరు కలిసి వచ్చారు. ఏయ్, ఎవరో ఉన్నదే అని ఆ పడగన, ఏయ్ నువ్వు మళ్ళీ తీసుకొచ్చావా రా, నిన్ను కూడా మింగేస్తానండి. అమ్మ బాబు నేను పరిగెట్టుకుని పులి భయపడిపోయి పరిగెట్టుకుపోతుంది, నక్కను ఈడ్చుకుపోతుంది. అమ్మ బాబు చచ్చిపోతున్నాను, ముళ్ళు పొదలు అన్ని లాగేసుకుంటుంది, ముళ్ళు ముళ్ళల్లోనూ గొడవలను లాగేసేసుకుంటాను. అప్పుడు చచ్చిపోయింది పులి, తోడేలు చచ్చిపోయింది. తోడేలు చచ్చిపోతే అప్పుడంగా పరిగెట్టుకుపోయింది, తెల్లారిపోయింది. ఈ గుర్రమూత ఏం చేసింది మేక, అప్పుడంగా అమ్మయ్య అని తెల్లారేటప్పటికి మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయింది. కంచి కలకే మనం ఇంటికి.